ప్రత్యర్థుల ఎత్తుగడలు ముందే గ్రహించి అడుగు ముందుకు వేసేవాడే రాజకీయంగా బాగా నేర్చుకున్నవాడు అవుతాడు ఇలా చూసుకుంటే వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్కు రాజకీయం బాగానే వంట పట్టినట్లుంది ఈసారి బడ్జెట్లో నిరుద్యోగ అలవెన్సెస్ ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి వాస్తవానికి ఇది తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న విషయమే కానీ మూడేళ్లుగా దాన్ని గాలికి వదిలేశారు ఇప్పుడు జనాల్లో తెలుగుదేశం పట్ల కాస్త అసంతృప్తిగా ఉంది పైగా ఎన్నికలు రెండేళ్ల దూరంలో ఉన్నాయి కాబట్టి ఇక ఏదో ఒకటి చేయాలి అని బాబుగారికి తెలిసింది ఒకటే జనాలకు డబ్బుతో కొట్టడం అందుకు నిరుద్యోగ అలెవెన్సెస్ అస్త్రాన్ని బయటకు తీస్తున్నట్లు వినికిడి ఈ విషయాన్ని తెలిసిన వైఎస్ జగన్ ముందుగానే మేల్కొన్నాడు మేనిఫెస్ట్లో పేర్కొన్నట్లు నిరుద్యోగ అలెవెన్సెస్ ప్రకటించాలంటూ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు మేనిఫెస్ట్లో పేర్కొన్నట్లు నిరుద్యోగ అలవెన్సెస్ ప్రకటించాలని అంతేకాదు నిరుద్యోగానికి రెండు వేల వంతున ఈ మూడేళ్లు బకాయి పడింది అని కూడా చెప్పుకొచ్చారు ఇప్పుడు ఇది చంద్రబాబు కాస్త ఇరకాటమే నిరుద్యోగ అలవెన్సెస్ బడ్జెట్ కండా ముందుగానే జనాలకు గుర్తు చేశాడు సో వైఎస్ జగన్ ఈ బడ్జెట్ లో ఇది ప్రవేశపెడితే తను డిమాండ్ చేస్తేనే చేర్చారని వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకోవచ్చని చంద్రబాబును తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టింది అని చెప్పుకొచ్చారు